అట్లా అన్నదు, ఫస్ట్ మొహమాట పడాలి. అదే ఫస్ట్ అనే మామూలు డైలాగ్. అది పురాతన విక్రమ్ మీద ఉన్నాయంట కదా, అది ఇట్లా అనాలి. ఇప్పుడు సార్ చెప్పండి, సార్ చెప్పండి, చెప్పండి ఎమ్మెల్యే గారు చెప్పండి. అది తప్పుగా అనుకోకు, కానీ విగ్రహం ఫర్ సేల్ అంటే కదా, ఇట్లా మార్చాడు మార్చి. విగ్రహం ఫర్ సేల్ అంటే కదా, విగ్రహం అమ్మకం పెట్టిన అట్లా విగ్రహం ఫర్ సేల్ అంటే కదా. అదే చెప్తాను చెప్పాలి, మళ్ళీ కట్టు మళ్ళీ ఇట్లు లేదు. మంచి డైరెక్ట్ చెప్తున్నా ఈ డైలాగ్ బాగుందా లేదా? నేను విగ్రహం ఫర్ సేల్ బాగా అక్కడ వస్తే సీత బాగా ఇబ్బంది పడు. సార్ మంత్లీ రికార్డింగ్ ఎత్ర అయింది ఇవన్నీ చేసుకుంటారు తెలుసా? ఇక్కడ ఉన్నాం, ఎంప్టీ ఫ్రేమ్ పెట్టు. ఎంప్టీ ఫ్రేమ్ లో మేము ఎంటర్ అవ్వగానే ఫాలోప్ వేసుకోవచ్చు, కొంచెం టైట్ ఫాలోప్ వేసుకో. ఫోకస్ చూసుకో ఎక్కడ మరి, ఆనంద్ వెళ్ళు ఫోకస్ పెట్టుకుంటాడు. వెళ్ళు 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 ఫోకస్ పెట్టు, ఫోకస్ ఆనంద్ ఫోకస్ తీసుకోండి. బాగా దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడతాడా? సిగరెట్ ఎందుకు ఆ టైంలో అర్థమైందా నీకు? అంటాడు సార్ ఎందుకండి సిగరెట్ మీద దేవుడు విగ్రహం చేయాలంటే కదా. ఇప్పుడు ఏమర్థం అర్థించేటు ఏమర్థమవుతుంది? దేవుని మీద సిగరెట్ ఆడాడు ఎట్లుంటాయి చూడో. నీ గురించి చెప్తా ఏదో చెప్తున్నాను, ఒక్క వింటున్నా చెవులు పనిచేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే ముఖమే చూడాలి. నువ్వు సిగరెట్ తాగుతావు, సిగరెట్ తాగినప్పుడు మొహమాట పడి సిగరెట్ దగ్గర కింద చదిపేసి దేవుడి విగ్రహం ఫర్ సేయాలంట కదా అంటూ. అంటే చూసేటోడి ఉంటాడు దేవుడి విగ్రహం కదా, సిగరెట్ ఎందుకు తాగడం అనేసి అర్థమవుతుంది. ఎట్లుంటుంది సార్? మానే దేవుడి విగ్రహం మాట గురించి సిగరెట్ పడేస్తాను.